ప్రైస్ ద లార్డ్. ఈరోజు వీడియోలో యెజెబెలును గురించి తెలుసుకుందాం. యెజెబెలు ఎవరు, యెజెబెలు చరిత్ర, ఆమె చేసిన ఘోరమైన కార్యాలు ఏమిటి, యెజెబెలు ఆత్మ అంటే ఏమిటి, కామపూరితమైన క్రియలను ప్రేరేపించే ఆత్మను యెజెబెలు ఆత్మ అని అంటారా, అసలు ప్రకటన గ్రంథంలో యెజెబెలుతో జారత్వం, యెజెబెలుతో వ్యభిచరించడం అనే మాటలకు అర్థాలు ఏమిటి అనేటువంటి విషయాలను బైబిల్ పరంగా మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. యెజెబెలు అనగానే దురాత్మను లేదా పాపానికి సంబంధించిన పేరుగా పరిగణిస్తారు. ఎవరు కూడా వారి పిల్లలకు యెజెబెలు అనే పేరు పెట్టడానికి ఇష్టపడరు. ఒక స్త్రీని యెజెబెలు అని పిలవడాన్ని అవమానంగా భావించే విధంగా యెజెబెలు అనే పేరు ఆవిష్కరించబడుతుంది. యెజెబెలు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే, యెజెబెలు అంటే క్రూరత్వానికి, మోసానికి, ప్రతీకారేచ్ఛకు, హాని తలపెట్టే జిత్తుల మారితనానికి, విగ్రహారాధనకు నిలువెత్తు నిదర్శనమిచ్చే ఘోరమైన ఉదాహరణ తన పేరు చరిత్రలో ముద్రించబడి ఉంటుంది. దేవుని ప్రవక్తలను చంపించాలి అని కంకణం కట్టుకొని బయలుదేరిన వారిలో మొట్టమొదటి వ్యక్తిగా యెజెబెలు ఉంటుంది. ఎటువంటి నియమ నిబంధనలు లేనటువంటి, అటు దేవునికి కానీ మనుషులకు కానీ భయపడనటువంటి వ్యక్తిగాను, విగ్రహారాధనే ప్రాణాధారంగా, చుట్టూ విగ్రహ సంబంధమైన వికృత చేష్టలతో కలిగినటువంటి ప్రతి నీచమైన వాటితో నింపుకొని ఉన్నటువంటి వ్యక్తి యెజెబెలు. అంతమాత్రమే కాకుండా బయలుదేవత ఆరాధన కొరకు 450 మందిని, ఆశేర దేవత ఆరాధన కొరకు 400 మందిని నియమించి వారిని తనతో ప్రత్యేకమైన భోజన సదుపాయాలు, వసతులు కల్పిస్తుంది. ఆమె చేయించే బయలు విగ్రహారాధనలు నీచమైన, వ్యభిచార సంబంధమైన, లైంగికపరమైనటువంటి కార్యకలాపాలతో ఆరాధన ఉంటుంది. ఈ విషయాల గురించి కనానీయుల చరిత్ర అనేటువంటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇక యెజెబెలును గురించి గనక మనం గమనించినట్లయితే, యెజెబెలు సీదోనీలకు రాజైనటువంటి యెత్బయలు అనే వ్యక్తి యొక్క కుమార్తె. ఈ విషయాన్ని మనం మొదటి రాజుల గ్రంథం 16:31 మనం చూస్తాం. ఈ యెత్బయలు అనే వ్యక్తి బయలుదేవతకు యాజకుడిగా ఉండేవాడు. తను రాజు కావాలన్న ఆశతో తన సొంత సహోదరుని చంపి రాజు అవుతాడు. అటువంటి తండ్రికి పుట్టిన వ్యక్తి యెజెబెలు. యెజెబెలు కూడా తన తండ్రిని ఏమాత్రమూ తీసిపోకుండా పదవి వ్యామోహం కలిగినటువంటి స్త్రీగా ఎదుగుతూ వస్తుంది. తన దారికి అడ్డు వచ్చిన అందరినీ చంపుతూ ఎదుగుతూ ఉంటుంది. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆహాబు రాజుగా ఉంటాడు. క్రీస్తుపూర్వం 874 నుంచి 853 వరకు ఆహాబు పరిపాలన చేస్తాడు. అయితే ఈ ఇశ్రాయేలు రాజు సీదోనీయులతో శాంతి భద్రతల కొరకు సీదోనీయుల రాజకుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుంటాడు. అన్యస్త్రీని వివాహం చేసుకోవడం దేవునికి వ్యతిరేకమైనదని తెలిసిన ఆహాబు వివాహం చేసుకుంటాడు. ఏ విధంగా అయితే సొలొమోను భార్యలు వారితో పాటు తమ దేవీ దేవతలను, విగ్రహారాధనను తీసుకొని వచ్చారో అదేవిధంగా యెజెబెలు కూడా బయలుదేవత ఆరాధనను, 100 బయలు ప్రవక్తలను ఇశ్రాయేలు ప్రజల యొద్దకు తీసుకొని వస్తుంది. తన భార్య నిమిత్తం ఆహాబు బయలుదేవతలకు మందిరాలను, బలిపీఠాలను సమరయలో కట్టిస్తాడు. సీదోనీయుల ఆచారం ప్రకారం రాజవంశానికి చెందిన స్త్రీని ఆస్తారోతు దేవతకు ప్రథమ యాజకురాలుగా నియమిస్తారు. ఆ విధంగా యెజెబెలు బయలుదేవతల మందిరాలలో యాజకురాలుగా, నాయకురాలుగా ఉంటుంది. అదే అదునుగా రాజమందిరాలలో ఇశ్రాయేలు ప్రజల మీద అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. దానికి ఆహాబు చేతగానితనం కూడా తోడవుతుంది. అయితే ఈ యెజెబెలు ఎంత క్రూరరాలో మనం గమనిస్తే, తన చేతికి పెత్తనం అందిన వెంటనే యెహోవా ప్రవక్తలను చంపించడం ఆరంభిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 18:13 గనక మనం చదివితే ఆ విషయాలు మనకి అర్థమవుతాయి. ఆ కాలంలో ఉబద్య అనే వ్యక్తి యెజెబెలు నుండి అనేక మంది యెహోవా ప్రవక్తలను గుహలో ఉంచి కాపాడుతాడు. ఇది ఇలా ఉండగా
ఏలియా ప్రవక్త దేవుని ఆజ్ఞ ద్వారా ఆహాబు రాజుతో ఒక సవాలు విసురుతాడు. ఆ విధంగా 450 మంది బయలు ప్రవక్తలతో 400 మంది ఆశేరా ప్రవక్తలతో సవాలు విసరడం జరుగుతుంది. ఆ సవాలులో ఆకాశం నుండి దేవుని ఆత్మచేత అగ్ని దిగివచ్చి బలిపీఠం మీద ఉన్నటువంటి బలిని నీళ్లతో సైతం దహించి దేవుని యొక్క మహాశక్తిని అక్కడ చూపించడం జరుగుతుంది. ఆ తరువాత ఏలియా బయలు ప్రవక్తలను ఆశేరా ప్రవక్తలను కీషోను వాగు దగ్గర చంపిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 18:16-46 వచనాల వరకు చదివితే ఈ సంఘటన మనకి అర్థమవుతుంది. అయితే అంత గొప్ప దేవుని మహాశక్తిని చూసి కూడా యెజెబెలు ఏలియా ప్రవక్తను చంపడానికి కంకణం కట్టుకుంటుంది. ఆ సమయంలో ఏలియా ఆమె నుండి పారిపోతాడు. అయితే ఈ సమయంలో యెజెబెలు ఎంత క్రూరమైనటువంటి ఎంత దుష్టబుద్ధి కలిగినదో బయలుపరిచేటువంటి పనులు చేస్తుంది. అదేమిటంటే నీతిమంతుడైన నాబోతు అనే వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంటుంది. ఆ తోట ఆహాబు రాజు నగరమును ఆనుకొని ఉంటుంది. అయితే రాజు ఆ తోట నాకివ్వమని అడుగుతాడు. అయితే నాబోతు దానికి అంగీకరించడు. అందుకు ఆహాబు అలిగి ఇంట్లో పోయి పడుకుంటాడు. అది చూసినటువంటి యెజెబెలు మరొకసారి తన బుద్ధిని బయటపెడుతుంది. నాబోతును అన్యాయంగా చంపించి ఆ తోటను స్వాధీనం చేసుకొని తన భర్తకు కానుకగా ఇస్తుంది. చేతగాని వాడైనటువంటి ఆహాబు అన్ని విషయాలలో యెజెబెలునకు అధికారాన్ని అందచేస్తాడు. అటు తర్వాత దేవుడు మరల ఏలియాను ఆహాబు యొద్దకు పంపిస్తాడు. ఏలియా ప్రవక్త దేవుడు చెప్పిన విధంగా ఆహాబు రాజునందుకు బయలుదేరతాడు. ఏలియాను చూసినటువంటి ఆహాబు నా పగవాడా అని పిలుస్తాడు. ఏలియా దేవుని మాటను ఆహాబుకు తెలియచేస్తాడు. అటు తరువాత సిరియనులతో జరిగినటువంటి యుద్ధంలో ఆహాబు మరణిస్తాడు. ఆహాబు మరణించిన తర్వాత యెజెబెలు 10 సంవత్సరాలు బ్రతికి అధికారాన్ని చలాయిస్తుంది. అదేవిధంగా ఏలియా తర్వాత ఎలీషా దేవుని ప్రవక్తగా బయలుదేవతల ఆరాధనను వ్యతిరేకించడాన్ని కొనసాగిస్తాడు. ఏలియా ప్రవక్త శిష్యుడైన ఎలీషా యెహూ అనే సైన్యాధిపతిని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకిస్తాడు. అటు తర్వాత యెహూ యెజ్రెయేలు అనే ప్రాంతానికి వెళ్తాడు. అది వినినటువంటి యెజెబెలు తన ముఖానికి రంగు పూసుకొని తన ఇంటి కిటికీల నుండి యెహూ కొరకు చూస్తూ ఉంటుంది. యెహూ ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడు యెజెబెలు యెహూను హేళన చేయడం జరుగుతుంది. అప్పుడు యెహూ యెజెబెలు వైపు చూసి యెజెబెలు పక్కన ఉన్న తన పనికత్తలతో నా పక్షమున ఉన్నవారు ఎవరు అని అడిగి వారితో దానిని కిందకి తోయమని చెప్తాడు. వారు యెజెబెలును కిందకి తోయడంతో కిందపడి గుర్రముల చేత తొక్కబడి చంపబడుతుంది యెజెబెలు. అయితే యెహూ లోపలికి వెళ్ళి భోజనం చేసి యెజెబెలు శరీరాన్ని పాతిపెట్టమని చెప్తాడు. కానీ అంతలోనే యెజెబెలు శరీరంలో కపాలం, పాదములు, అరచేతులు తప్ప ఏమీ మిగలకుండా కుక్కల చేత తినివేయబడుతుంది. దేవుని ప్రవక్త చెప్పినటువంటి కుక్కలు తన రక్తమును నాకును అనేటువంటి ప్రవచనం నెరవేరుతుంది. ఈ విధంగా ఘోరమైనటువంటి జీవితాన్ని జీవించిన యెజెబెలు నీచమైనటువంటి స్థితిలో మరణించడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ 2 రాజుల గ్రంథము 9:1-37 వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది. యెజెబెలు ఆత్మ అంటే ఏమిటి? ప్రకటన గ్రంథంలో యెజెబెలుతో చేసినటువంటి వ్యభిచారము, యెజెబెలుతో జరిగించినటువంటి జారత్వమును గురించినటువంటి విషయాలను మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డిఎం చర్చనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.